హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫైల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటి వరకు సిక్స్త్ యూనిట్ కి సంబంధించి మనం టూ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం ఇది చాలా లెందీ అండ్ ఇంపార్టెంట్ ఆన్సర్ అందుకని ఇప్పుడు పార్ట్ త్రీ కూడా ఉంది వీడియో సో ఈ పార్ట్ త్రీ వీడియోలో మనం ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఇంకా కొన్ని ఆన్సర్స్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ తెలుసుకుందాం మీరు ఫస్ట్ టూ వీడియోస్ కనుక సిక్స్త్ యూనిట్ మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయొచ్చు చాలా మందికి వచ్చే డౌట్ వచ్చేసి కామర్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయని ఇంటర్ సెకండ్ ఇయర్ కి సంబంధించి నేను కామర్స్ అకౌంట్స్ క్లాసెస్ ఎప్పుడో స్టార్ట్ చేశాను మీకు కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ ఫస్ట్ వచ్చేసి ఈ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతుంది వాట్ ఈస్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1991 సో దీంట్లో టూ పార్ట్స్ ఉన్నాయి ఫీచర్స్ ఆఫ్ పాలసీ అండ్ క్రిటికల్ అనలైసిస్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ పాలసీ ఈ పాలసీ ఏం చెప్తుందంటే కొన్ని మన మేజర్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ కొన్ని మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ న్యూ పాలసీ ఈ పాలసీ అంటే కొన్ని పాలసీస్ తెచ్చింది ఎందుకంటే చేంజ్ కావడానికి కొన్ని ఇండస్ట్రీస్ న్యూ పాలసీని అప్డేట్ చేయాలి ఇలా చేయడం వలన బిజినెస్ అంటే ఇండస్ట్రీ చాలా ప్రాఫిట్ లో నడుస్తుంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి అబాలిషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అంటే ఇప్పుడు కొన్ని మన ఇండియాలో ఏమవుతుందంటే లంచం కమిషన్స్ తోటి పర్మిషన్ లైసెన్స్ లేకపోయినా రన్ చేసేస్తున్నారు ఇది ఆపాలి ఇలా ఆపడం వలన ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ లైక్ ఆల్కహాల్ సిగరెట్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మిషన్ లేకుండా పెట్టేసుకుంటున్నారు కమిషన్ ఇచ్చి సో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఇండస్ట్రీస్ కి సిగరెట్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి ఇలా పెట్టడం వలన ఇలాంటి అంటే ఇలాంటి ఇండస్ట్రియల్ ఈగల్ థింగ్స్ అన్ని స్టాప్ అయిపోతాయి నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్స్ రోల్ డైల్యూటెడ్ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే దేర్ ఆర్ త్రీ ఇలా త్రీ పాలసీస్ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాంటే త్రీ రూల్స్ ను రిమూవ్ చేయడానికి ఆర్మ్స్ అండ్ అమ్యులేషన్ అండ్ ఎయిల్డ్ ఐటమ్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఆటోమేటిక్ ఎనర్జీ రైల్ ట్రాన్స్పోర్టేషన్ ది మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ టువర్డ్స్ పబ్లిక్ సెక్టర్ ఏం చెప్తుందంటే ఇలా ఏమేముంది గవర్నమెంట్ ఏమేముంది పబ్లిక్ కోసం బ్రింగ్ డౌన్ గవర్నమెంట్ ఈక్వాలిటీ నాన్ స్ట్రాటజిక్ 226% వాళ్ళు ఇట్లా పర్సంటేజ్ ఇచ్చారు ముందు చాలా లో ఉండే సో 26% రావడానికి ట్రై చేస్తున్నారు అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు కొన్ని కొన్నిటికి లైక్ ఇలాంటి సిగరెట్ ఇండస్ట్రీస్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన ఇల్లీగల్స్ అనేవి తగ్గుతుంది క్లోజ్ డౌన్ పిఎస్యూ విచ్ కెనాట్ బి రివైల్డ్ అండ్ ఫుల్లీ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కర్స్ ఇలా చేయడం వలన వర్కర్స్ ది ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే కొంతమంది వర్కర్స్ కి ఎంత చేయాలనుకున్నా ఇలాంటి ఇల్లీగల్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఈ పాలసీ వచ్చడం వలన వర్కర్స్ ఇంట్రెస్ట్ అనేది ప్రొటెక్ట్ చేయొచ్చు థర్డ్ పాయింట్ ఎంఆర్టీపీ యాక్ట్ ఎంఆర్టీపీ యాక్ట్ హాస్ బిన్ ఎయిమ్డ్ టు రిమూవ్ ఆల్ ది థ్రెష్ హోల్డ్ లిమిట్స్ ఆఫ్ అసెట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంఆర్టీ ఈ కంపెనీస్ ఏమంటున్నారంటే కొన్ని కొన్ని కంపెనీస్ డామినెంట్ కంపెనీస్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే పక్కన కంపెనీస్ ని కూడా డామినేట్ చేస్తాయి కానీ ఈ ఎంఆర్టీపీ యాక్ట్ వచ్చడం వలన అలా డామినేట్ చేసేదానికి ఏ ఛాన్సెస్ లేవు అన్ని ఇండస్ట్రీస్ కొత్తగా అవుతున్నాయి న్యూ ఇండస్ట్రీ పాలసీ వల్ల ఏమవుతుంది కొత్త కొత్త ఆంటర్ప్రినర్స్ అది బిల్డ్ అవుతున్నారు ఈ పాలసీస్ సరిగ్గా ఉండడం వలన ఫ్రీ ఎంట్రీ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది మనకు తెలుసు ఈ ఫ్రీ ఎంట్రీ ఏం చెప్తుందంటే ఏ కంట్రీ నుంచి టెక్నాలజీ ఇంపోర్ట్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు ఎక్స్పోర్ట్ అయినా చేసుకోవచ్చు లేదా ఆమె నుంచి ఎక్స్పోర్ట్స్ ని ఇక్కడ తీసుకొని రావచ్చు అలా పర్మిషన్ ఇచ్చేసింది ఫిఫ్త్ పాయింట్ లిబరైజేషన్ ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ ద న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ప్రొవైడ్స్ దట్ ఇన్ లొకేషన్ అదర్ దెన్ సిటీ మోర్ దెన్ 1 మిలియన్ పాపులేషన్ ఇది చెప్తున్నారంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్ లో మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు కానీ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ ఇండస్ట్రీ అక్కడ ఉన్న ఏరియాకి ఏమైనా ఎఫెక్ట్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఉంటే మీరు అది చేయలేరు అలా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ రిమూవల్ ఆఫ్ మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ ఇది ఏం చెప్తున్నారంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫాలోడ్ ఎ మ్యాండేటరీ ప్రాక్టీస్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ కన్వర్టబిలిటీ క్లాజ్ అంటే కొన్ని ఈ న్యూ పాలసీ వచ్చడం వలన కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని రూల్స్ పెట్టుకున్నాయి ఇలా ఇవన్నీ మ్యాండేటరీ లాగా
ఇలా కొన్ని రూల్స్ మాండేటరీ చేయడం వలన బిజినెస్ ప్రాఫిట్ లో అవుతుంది దీవన్నీ న్యూ పాలసీ ఏమ వచ్చేసి మేకింగ్ ది బెస్ట్ యూస్ ఆఫ్ అవైలబుల్ ఎంటర్‌ప్రెన్యూర్ టాలెంట్ ఇఫ్ ఈ న్యూ పాలసీ వచ్చడం వల్ల ఏం అవుతుందంటే ఇండస్ట్రీస్ బ్యాక్వర్డ్ ఉన్నాయని ముంగట్కు అవుతున్నాయి అండ్ ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ కూడా తక్కువ అవుతుంది సో దిస్ ఆర్ ది న్యూ ఇండస్ట్రీ పాలసీస్ ఆఫ్ 1991 ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ పార్ట్ వచ్చేసి 2 ఉన్నాయి పాజిటివ్ నెగటివ్ ఉన్నాయి పాజిటివ్ లో ఏమవుతుందో చూద్దాం పాజిటివ్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ న్యూ ఇండస్ట్రీ పాలసీ వలన అందరూ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఇప్పుడు ప్రెసెంట్ మన కంపెనీ ఎలా ఉంది ఫ్యూచర్ లో ఎలా ఉంది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని కూడా ఇన్నోవేట్ చేస్తారు కానీ అది కంపల్సరీ ఈ ఇండియన్ ఈ న్యూ ఇండస్ట్రీ పాలసీ వచ్చి ఏం చెప్తుందంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రతి కంపెనీలో ఉండాలి అప్పుడే మన ఇండియా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి లైక్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎఫ్డిఐ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంఎన్సీస్ ఈ న్యూ పాలసీ వచ్చడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంప్లాయ్మెంట్ అందరికి ఉంటే అందరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెటర్ టెక్నాలజీ ఇంకా ఈ పాలసీ వలన అందరూ బెటర్ టెక్నాలజీని ఇన్నోవేట్ చేసి వాడుతున్నారు కానీ దీనికి కొన్ని నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉన్నాయి లైక్ టఫ్ కాంపిటీషన్ ఫర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే స్మాల్ స్కేల్ డొమెస్టిక్ అంటే ఇండియా లోపల అయ్యే ఇండస్ట్రీస్ కి చాలా టఫ్ అవుతున్నాయి ఈ న్యూ పాలసీ వచ్చడం వలన ఎందుకంటే బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు బయట నుంచి కూడా టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు దానివల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి కాంపిటీషన్ టఫ్ అవుతుంది అండ్ ఆపోజిషన్ ఫ్రమ్ ట్రేడ్ యూనియన్ అంటే ఆపోజిషన్ అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు నెగ్లెక్ట్ ఆపోజిట్ ఉంటున్నారు అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుందంటే ఇలాంటి పాలసీ వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ని హైర్ చేస్తారు కానీ మామూలుగా కొన్ని అన్స్కిల్డ్ ఉన్న వాళ్ళని చేయరు దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది రేజ్ అవుతుంది అండ్ డిజర్టేషన్ ప్రొడక్షన్ స్ట్రక్చర్ ఇలా మోడల్ టైప్ అంతా చేంజ్ అవుతుంది న్యూ పాలసీ వచ్చడం వల్ల కంపెనీస్ వాళ్ళ ప్యాటర్న్ అంతా చేంజ్ చేయడం వలన కొంతమందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి టిల్ నౌ వి ఫినిష్డ్ న్యూ పాలసీ 1991 సో ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్ల చూసాం ఇప్పుడు ఈ వీడియోలో మెజర్స్ ఆ ప్రాబ్లమ్స్ కి మెజర్స్ అంటే సొల్యూషన్ ఇప్పుడు ఈ ఆన్సర్ లో చూద్దాం మెజర్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీకు ఎగ్జామ్ లో ప్రాబ్లమ్స్ అని అడగొచ్చు మెజర్స్ అని అడగొచ్చు సో యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ స్మాల్ ఇండస్ట్రీస్ కి లైక్ కాటన్ ఇండస్ట్రీస్ కి ఇలాంటి ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి లైక్ లోన్స్ ఇంకా ఫండ్స్ ఏమైనా ఇవ్వాలి ఇలా చేయడం వలన వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇస్టేట్ ద గవర్నమెంట్ హాస్ సెట్అప్ ది నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇలా ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ లైక్ రోడ్స్ బ్యాంకింగ్ అన్ని ట్రాన్స్పోర్టేషన్ అన్ని సరిగ్గా చేయాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇలా చేయడం వలన వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్ లో రన్ అవుతుంది థర్డ్ వచ్చేసి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ని పెట్టాలి ఇలా పెట్టడం వలన స్టాండర్డ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇలా వాళ్ళు ప్రొడక్ట్ ని చెక్ చేస్తారు చెక్ చేయడం వలన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది ఫోర్త్ పాయింట్ సప్లై ఆఫ్ డిజైన్స్ ద గవర్నమెంట్ ఇస్ ఆల్సో ప్రొవైడింగ్ ది న్యూ మోడల్స్ అండ్ డిజైన్స్ టు ది ప్రొడ్యూసర్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇలా ఏం చెప్తున్నారంటే కాటేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి గవర్నమెంట్ కొత్త కొత్త ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా చేయడం వలన క్వాలిటీ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళది ఇంక్రీజ్ అవుతుంది ఫిఫ్త్ పాయింట్ పబ్లిసిటీ మనకు తెలుసు పబ్లిసిటీ ఉండడం వలన బిజినెస్ అనేది చాలా ప్రాఫిట్ అవుతుంది పబ్లిసిటీ లైక్ బ్రాండ్ అంబాసిడర్స్ ని పెట్టడం వలన వాళ్ళ ఇండస్ట్రీస్ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది సిక్స్త్ పాయింట్ ఫెసిలిటీ ఆఫ్ రా మెటీరియల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైక్ కాటన్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రా మెటీరియల్స్ ని లో ప్రైస్ లో ఇవ్వడం వలన వాళ్ళకి ప్రాఫిట్ రన్ అవుతుంది సెవెంత్ పాయింట్ పర్చేస్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ ద గవర్నమెంట్ హస్ ఆల్సో పర్చేస్డ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వీళ్ళు ఎన్ని అంటున్నారంటే లైక్ షోరూమ్స్ డిస్ప్లే ఇన్సైడ్ అవుట్ సైడ్ ది కంట్రీ వీళ్ళది కూడా అవుట్ సైడ్ కంట్రీ
పర్మిషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎక్స్పోర్ట్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ఫారెన్ కాంపిటీషన్. గవర్నమెంట్ హాస్ ఆల్సో ప్రొవైడెడ్ ప్రొటెక్షన్ టు హోమ్ ఇండస్ట్రీస్ బై ఇంపోజింగ్ హెవీ డ్యూటీస్ ఆన్ ది ఇంపోర్ట్స్. స్టిల్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఫర్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ట్యాక్సెస్ వీళ్ళ మీద ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మీద తక్కువగా ఇవ్వాలి. ఇలా తక్కువగా చేయడం వలన వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువగా అవుతాయి. 9th పాయింట్, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. సో వీళ్ళు ఎంటర్ గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇలా పెట్టడం వలన వర్కర్స్ కి టెక్నాలజీ ఎలా వాడాలో తెలుస్తుంది అండ్ ఎలా మేనేజ్మెంట్ చేయాలో తెలుస్తుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో. లాస్ట్ పాయింట్ వచ్చేసి హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్. గవర్నమెంట్ షుడ్ డెవలప్ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్ టు ప్రమోట్ ది హ్యాండిక్రాఫ్ట్స్. వీళ్ళంటారా గవర్నమెంట్ హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్ ని ప్రతి రూరల్ అండ్ అర్బన్ ప్లేసెస్ లో పెట్టాలి. అలా పెట్టడం వలన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీంతో మనం 6th యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. నేను ఒకవేళ ఫస్ట్ 2 మిస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది ఆ లింక్, యూ కెన్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.